పితృదోష నివారణ స్త్రీశాప నివారణ ఎవరైనా చేయవచ్చా అనేటువంటిది కూడా ఒక అనుమానం వస్తూ ఉంటుంది చాలా ముఖ్యంగా దీన్ని మోక్షనారాయణ బలి అని చెప్పి పిలుస్తుంటారు ఈ పూజ పూజ చేసేటువంటి దానికి ఇది మగవాళ్ళు మాత్రమే చేయాలనేది శాస్త్రం దీంట్లో ఇంకో చూడండి మగపిల్లలు లేకుండా కేవలం ఆడపిల్లలు మాత్రమే పుడుతూ ఉంటారు పిల్లలు వంశంలో ఇలాంటి శాపం శాపం ఉంటాయి తప్పనిసరిగా అక్కడ వంశం నిర్వంశం అయిపోతుంది కదా తర్వాత నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ ఇంటి పేరు ఎక్కడ ఉంటుంది లేదు కదా అది కూడా పితృదోషం అలాగే అసలు పిల్లలు లేకపోవడం కూడా పితృదోషమే ఇవన్నీ కూడా పితృదోషాల కిందకే వస్తాయి ఇక్కడ ఏంటి మనం ఈ పూజలు చేస్తూ ఉన్నాం మగవాళ్ళు మాత్రమే చేయాలి ఆడవాళ్ళు చేయకూడదు తండ్రి ఉన్నాడు మా తండ్రి వచ్చి చేయలేరు మరి ఎవరు చేయాలి తండ్రి బదులు ఆ స్థానంలో ఒక బ్రాహ్మణి కూర్చోబెట్టి చేయవచ్చు కొడుకు చేయకూడదు తండ్రి ఉండగా కొడుకు కొడుకు పిండం పెట్టకూడదు కదా పిండ ప్రధానం ఉంటుంది దీంట్లో మోక్షనారాయణపల్లిలో పిండ ప్రధానం ఉంటుంది ఈ పిండ ప్రధానం మరి కొడుకు చేయకూడదు కదా తండ్రి ఉండగా కాబట్టి ఒక బ్రాహ్మణి కర్తగా అంటే కూలి కర్మ అని చెప్తూ ఉంటాం ఇప్పుడు కొంతమంది చూడండి హెల్త్ బాగుండకపోతే వేరే మనిషిని పెట్టి చేయిస్తారు కొడుకులు లేకపోతే కూడాను కర్మ వేరే బ్రాహ్మణ్ బట్టి చేయిస్తుంటారు లేదా మనుషుని బట్టి చేయిస్తుంటారు ఆ మతానికి ఆ కులానికి సంబంధించినటువంటి వ్యక్తిని బట్టి చేయిస్తుంటారు అంటే కూలి కర్మ అంటారు అలాగే ఇది కూడా ఒక కూలిక ఒక బ్రాహ్మణ్ తీసుకొని అర్త్విగవరణం ఇచ్చి అతనితో చేయించుకోవడం ద్వారా కూడా తప్పనిసరిగా పరిహారం అవుతుంది ఇవన్నీ ఎందుకు చేయాలి ఎలా చేయాలి ఎక్కడ చేయాలి అంటే ముఖ్యంగా గోకర్ణం అని ఒక ఉంటుంది పేరు వినే ఉంటారు చాలా మంది ఇవాళ రోజున చాలా ప్రాశస్యం పొందినటువంటి ఇది కొంతమంది మహానుభావులు కూడా గోకర్ణ క్షేత్రం గురించి చాలా విశేషంగా చెప్తూ ఉన్నారు పెద్ద పెద్ద వాళ్ళు చాకండి గారు చాండి వాళ్ళు కూడా గోకర్ణంలో మోక్షనారాయణ బలి అనేటువంటి ఒక పూజ మరి గోకర్ణంలోనే ఎందుకు చేయాలి అనేటువంటిది ఒక పెద్ద సమస్య ప్రతి ఒక్కరికి మా ఇంట్లో చేసుకోవచ్చు మా గుళ్ళో చేసుకోవచ్చు లేదంటే పక్క ఊళ్ళో చేసుకోవచ్చు ఎక్కడైనా చేసుకోవచ్చు అని దీనికి చాలా చోట్ల శ్మశాన నారాయణ బలి అని కొన్ని చోట్ల నారాయణ బలి నాగబలి అని చెప్పి చేస్తూ ఉన్నారు ఏవి చెయ్యాలి అన్నా దీంట్లో తప్పనిసరిగా మోక్షనారాయణ నారాయణ చేయాలి దీంట్లో ఇంకొక విచిత్రం ఏంటంటే ఒక ఏడు తరాల పాటు ఇందాక నేను చెప్పిన నక్షత్రాలు మొత్తం పుట్టుకుంటూ వస్తారు ఆరు తరాలు ఏడో తరంలో ఆశ్లేష నక్షత్ర జననం జరుగుతుంది ఆ వంశంలో తప్పనిసరిగా ఆరు తరాలు వెళ్ళిపోయి ఏడో తరంలో తప్పనిసరిగా ఆశ్లేష నక్షత్ర జననం జరుగుతుంది అంటే ఆ పితృదోషం స్త్రీ శాపం అనేది స్ట్రాంగ్ అయిపోయింది ఆ జనరేషన్కి ఇంకా ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుందని చెప్పడం ఇంకా నక్షత్రం వాళ్ళు పుట్టిరంటే ఫిక్స్ ఇంకా హండ్రెడ్ పర్సెంట్ అప్పటికి ఆరు తరాల క్రితం ఇదంతా జరిగింది జరిగిందని ఇది సెవెంత్ జనరేషన్ కదా దానికి మరలా వేరే శాంతం ఉండే ఆశ్రేష నక్షత్రం పుట్టినందుకు ఇంకా స్ట్రాంగ్ వేరే ఉంటుంది మళ్ళీ ఈ లోపైతే నార్మల్ గా ఇప్పుడు మీరు ఇది చెప్పిన మోక్షనారాయణ పరి ఇది మోక్షనారాయణతో పాటు ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఆశ్లేష బలి చేయాలి ఆశ్లేష బలి చేయాలంటే కూడాను ముందు మోక్షనారాయణ బలి చేయాలి మంది త్రయంబకేశ్వరం వెళ్తుంటారు అక్కడ నారాయణ నాగబలిని చేయిస్తుంటారు నారాయణ నాగబలి చేయాలన్నా మోక్ష నారాయణ బలి చేయవలసిందే జపాలు తపాలు హోమాలు చేయిస్తారు వీటి కంటి అన్నిటికంటే కూడా ముందు ఈ మోక్షనారాయణ బలి చేయాలి ఇది గోకర్ణంలోనే చేయాలి గోకర్ణంలో ఎందుకు చేయాలి అనేటువంటి ఒక ప్రత్యేకత తీసుకుంటే సాక్షాత్ రావణాసురుడు కైలాసానికి వెళ్ళి పరమేశ్వరుణ్ణి ధ్యానం చేస్తాడు తపస్సు చేస్తాడు ఎందుకు అంటే ప ఈ రావణాసురుడు తల్లి సముద్ర తీరంలో కూర్చొని రోజు ఇసుకతో శివలింగం చేసి అభిషేకం చేసుకోవాలనుకుంటుండ రోజు ఈవిడ శివలింగం చేయడం సముద్రుడు వచ్చి అలరూపంలో లోపలికి తీసుకుని వెళ్ళటం ఓకే ఈవిడికి బాధ ఇస్తుంది ఇలా కాకుండా సాక్షాత్ పరమేశ్వరుడు ఆత్మలింగానికి నేను అభిషేకం చేసుకుంటే ఇక్కడ ప్రతిష్ట చేసి బాగుంటుంది కదా అని చెప్పి ఆవిడ ఆలోచన అక్కడ ఏమవుతుంది తల్లి రావణాసురుడు అడుగుతుంది నాకు పరమేశ్వరుడు ఆత్మలింగం కావాలి నువ్వు తెచ్చిపెట్టు కైలాసానికి వెళ్తాడు రావణాసురుడు లోపలికి నంది భృంగి ప్రమగణ లోపలికి పోనివ్వరు రావణాసురుని ఈ బయట కూర్చొని తపస్సు చేస్తాడు రుద్రవీణ వాయిస్తాడు ఎలా అంటే కడుపులో ఉండేటువంటి పేగుల్ని బయటికి తీసి వాటితో వీణ వాయిస్తాడు రుద్రవీణ అంటాం మనం రావణాసురు పొట్ల ఉండేటువంటి కూడా బయటికి తీసి వాటితో వీణ వాయిస్తాడు ఇదంతా మాట చెప్పాలంటే భూ కైలాస ఒక సినిమా ఉంటుంది ఈ సినిమాలో ఈ సబ్జెక్ట్ మొత్తం కూడా ఉంటుంది దాదాపుగా ఈ సమయంలో సాక్షాత్ పరమేశ్వరుడు ప్రత్యక్షమై రావణాసురుడికి ఏం కావాలి అంటే నా తల్లి అభిషేకం చేసుకోవడానికి నిన్ను నిత్యం అర్చన చేసుకోవడానికి అభిషేకం చేసుకోవడానికి నాకు నీ ఆత్మలింగం కావాలి అంటాడు అంటే రావణాసురుడు కూడా అత్యంత శివభక్తుడు ఎలా అంటే రోజుకి వెయ్యి శివలింగాలకు అభిషేకం చేసి కానీ ఆయన భోజనం చేసేవాడు కాదు ప్రతి నిత్యం రావణాసురుడు రాక్షస జన్మ అది ఒక కారకం అంటే మూడు జన్మలు ఎత్తి నువ్వు నన్ను చేరుకుంటావా లేదా అని చెప్పి వైకుంఠంలో విష్ణుమూర్తి అడిగితే ఆయన నేను మూడు జన్మలు రాక్షస జన్మలు అయితే నేను తొందరగా చేరుకుంటానని చెప్పి వరం కోరుకుంటాడు ఆయన కాబట్టి ఒక జన్మ రావణాసుర జన్మ అనేది కూడా రాక్షస జన్మ ఒక కారణం అవుతుంది ఆయన అత్యంత శివభక్తుడా ప్రతినిత్యం సహస్రలింగా అర్చన చేస్తూ ఒక మాట చెప్పాలి అంటే మనం అభిషేకం చేస్తుండేటప్పుడు మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం అని చెప్పి చేస్తూ ఉంటారు శివాలయాల్లో ఇంట్లో కూడా చేయించుకుంటూ ఉంటాం కార్తీక మాసంలో ఈ మహాన్యాసం అంటే మహా అంటే మొత్తం అని అంగన్యాసం ఇప్పుడు మనం అభిషేకంగా ఏదైనా పూజ చేసేటప్పుడు ఇప్పుడు ఏం చేస్తాం అంగుష్టాభ్యానమా దర్జనీభ్యానమ మధ్యమాభ్యానమ అనామికాభ్యాన కనిష్టికాభ్యానమా అని చెప్పి దిగ్బంధనం చేసుకొని మన మనస్సును కంట్రోల్ చేసుకొని ఒక దేవతను ఆరాధన చేస్తాం ఉపాసన పద్ధతిలో శివుణ్ణి ఉపాసన చేయడానికి రావణాసురుడు మహాన్యాసాన్ని రాశాడు ఆయన శరీరంలో ఉండేటువంటి ప్రతి అవయవాన్ని కూడా కంట్రోల్ చేస్తూ ప్రతి అవయవంలో శివుణ్ణి నింపుకొని మనమే శివుడై శివుడికి అభిషేకం చేసేటువంటి విధానాన్ని రావణాసురుడు రాసినంత గొప్ప భక్తుడు రావణాసురుడు దాంట్లో ఆయన ఏం చెప్తాడు అంటే దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన తచ్చేదజ్ఞాన మాయం సో అహంభావేన పూజయేత్ ఏదైతే దేహం ఉందో అదే దేవాలయం జీవుడే సనాతన నుంచి వస్తున్నటువంటి దేవుడు జీవో దేవ సనాతన మరి నువ్వు ఎప్పటికి నీకు నువ్వెప్పుడు పూజ చేసుకోవాలి తచ్చేద అజ్ఞాన నిర్మాళ్యం నిన్న దేవుడి దగ్గర పెట్టినటువంటి పూల నిర్మాళ్యం చెప్పి పిలుస్తూ ఉంటాం అలా ఎలా అయితే తీసి పక్కన పడేస్తామో నీ మనస్సులో ఉండేటువంటి తచ్చేద అజ్ఞాన నిర్మాళ్యం అజ్ఞానం అనేటువంటి నిర్మాల్యాన్ని పక్కన పెడితే సో అహంభావైన పూజ అయితే నీకు నువ్వే పూజ చేసుకో అని చెప్పి రావణాసురుడి శుక్తి చూడండి రావణాసుడు అది కూడా ఎలా ఉండాలంటే హంస హంస పరమో హంస హంస నీళ్ళని పాలని వేరు చేసేటువంటి శక్తి ఒక హంసకు ఉంటుంది కదా జ్ఞానాన్ని అజ్ఞానాన్ని వేరు చేసేంత స్థాయిలో హంసలాగా నువ్వు మారి అంత పరశుద్ధాత్మగా ఉండి అప్పుడు నువ్వు శివుడికి పూజ నువ్వే శివుడు అవుతావు అని చెప్పి చూస్తున్నాడు రావణాసురుడు అందుకనే మహాన్యాసంలో కూడా నువ్వు వచ్చేటువంటి అక్షరాలు కూడా అన్ని రాక్షసుడు కదా ఆయన ఆయన పరిగేటువంటి నా అక్షరాలు కూడా తం థం ధన్ ధన్ ధం థం భం భంభం ఖంఘంగ్ గం గం ఠన్ ఠన్ ఢన్ ఢం ఢం ఇట్లా అన్ని రాక్షస అక్షరాలతోనే మహాన్యాసం మొత్తం ఆయన రాశారు దాంట్లో రాసిన విధానం నిజంగా అంటే ఇవాళ రోజున మానవాళి అందరికీ కూడా శివుడికి అభిషేకం చేసుకోవడానికి మహన్యాసం అనేటువంటిది ఇద్దరు రాశారు బోధాయనోక్తుడు ఒకడు బోధాయనోక్త మహన్యాసం అని ఒకటి ఉంటుంది రావణోక్త మహన్యాసం అని ఉంటుంది చాలామంది రావణోక్త మహన్యాసాన్నే ఎక్కువగా పఠిస్తూ ఉంటారు నేర్చుకుంటూ ఉంటారు బ్రాహ్మణంతా కూడా దాంట్లో కొన్ని కొన్ని అక్షరాలు తీసుకుంటే ఓం నమో భగవతే రుద్రాయ అని మొట్టమొదటి అక్షరాలు మొత్తం తీసుకుంటే వస్తుంది అలాగే ఓన్నమ శివాయ అని చెప్పి మొట్టమొదటి అక్షరాలు తీసుకుంటే వస్తుంది అలాగే ఆ ఆ దగ్గర నుంచి వరకు కూడాను అన్ని అక్షరాలు కూడా దాంట్లో మొత్తం సంపుడీకరణ చేసి మనిషికి రక్త ప్రసరణ ముఖంలో శరీరంలో కలగడానికి కావలసినటువంటి బీజాక్షరాలన్నీ కూడా దాంట్లో సంపుడీకరించారు రావణాసురుడు మహన్యాసం చదువుతూ ఉంటే ఫేస్ ఎక్సర్సైజ్ అంటాం కదా ఈ ఎక్సర్సైజ్ బ్లడ్ కరెక్ట్ గా అవుతుంటుంది ఫేస్ కూడా మంచి కలగా ఎర్రగా చక్కగా మారుతూ ఉంటుంది మాన్యాసం చదువుకునేటువంటి బ్రాహ్మణకి చదువుకునే బ్రాహ్మణకి గ్యారంటీ తేడా ఉంటుంది తప్పనిసరిగా అక్షరాలు పలకటంతోనే ఫేస్ ఎక్సర్సైజ్ అవుతుంది సో అంత గొప్ప భక్తుడు రావణాసురుడు